యాక్షన్. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య ఈవెంట్లకి ఆటకి వెళ్ళిపోతున్నావు, నీ గురించి ఎవరన్నా అంటే నీ మీద తప్పుగా చేయడము, గిల్లడాలు కానీ గిచ్చడాలు కానీ లేకపోతే ఏడిపించడం కానీ ఏమైనా చేస్తున్నారా ఈవెంట్లో వాటిలో? అలాంటిది ఏమి ఉండదు మ్యాక్సిమం. ఎందుకంటే మమ్మల్ని ఈవెంట్ పిలుస్తున్నారంటే మ్యాక్సిమం అది పెద్ద ఈవెంట్ అయి ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్స్ కానీ బౌన్సర్స్ కానీ సమ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఎవరు లేకుండా అయితే పిలవరు. సో అలాంటి ఈవెంట్లలో అసలు అలాంటివి అన్నది జరగవు. కాకపోతే ఒక కాలేజీ ఈవెంట్ కి మాత్రం నేను స్టేజ్ ఎక్కిన తర్వాత అందరికి హాయ్ చెప్పాను. కాలేజ్ ఈ స్టేజ్ పక్కన కుర్రోళ్ళు లేడీస్ అందరు నుంచో ఉన్నారు, వాళ్ళు షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ అంటే షేక్ హ్యాండ్ ఇస్తే లాగి డామలు పడేసారు. అదే నేను ఇంక ఇప్పటి వరకు ఎవరికే షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఈవెంట్ లో స్టేజ్ ఎక్కిన తర్వాత ఎవరు షేక్ హ్యాండ్ అడిగినా హాయ్ అంటూ అంతే, అంతవరకే. షేక్ హ్యాండ్ మాత్రం సచిన ముందే లైరి హైవే పేరు మాత్రం బలగా వెంకీ గారు పెట్టినారా? నా వెంకీ అన్నే, దీనికి కర్త క్రియ కర్మ మొత్తం కూడా వెంకీ అన్నే. సో అది ఎలాంటి క్యారెక్టర్ అయినా కానీ నాకు పేరు రావడానికి కారణం వెంకీ అన్న కాబట్టి వెంకీ అన్న థ్యాంక్స్. బాగా సపోర్ట్ చేస్తాను నేను చాలా నిన్ను కానీ చిన్న టీం వెంకీ అన్న టీంలో నేను సాయి లేక ఇద్దరం ఆడపడుచులు అన్నకి. ఆహా, ఆడపడుచులు ఆడపడుచులు. ఇంకో క్యాటగిరీలో ఏంటంటే నేను వెంకీ అన్న భార్యని ఎవరికైనా చెప్పడం కూడా ఇది నా భార్యనే చెప్తాడు. ఎందుకంటే వెంకీ అన్న టీంలో మాక్సిమం వెంకీ అన్నకి నాకే జోడి జోడి, అవును. అది లవర్గా కానీ భార్యగా కానీ ఇంకే విధంగా అయినా కానీ మా ఇద్దరికి ఎక్కువ క్యారెక్టర్ పడుతుంది కాబట్టి ఎవరు చెప్పినా అలానే చెప్తాడు. సో నాకు పేరు తెచ్చిన వెంకీ అన్న కాబట్టి మరొకసారి వెంకీ అన్నకి థ్యాంక్స్. ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు, ఎందుకంటే జీవితాన్ని ఇచ్చినారు కాబట్టి నీకు సంతోషం. ఇప్పుడు బట్టల కింద డబ్బులు పెడుతున్నావు, నగల కింద డబ్బులు పెడుతున్నావు, విగ్గులు కానీ నీ మెయింటెనెన్స్ బాగా ఎక్కువ ఉంటుంది, మేకప్ కానీ వానికి దానికి కానీ. చూసేటవాళ్ళు అంటుంటారు కదా బాగా డబ్బు ఉంది డబ్బు ఉంది డబ్బు ఉందని కొంతమంది అంటూ ఉంటారు. అంటే నాతో కూడా అన్నారు మీరు చాలా లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు కదా అని. లగ్జరీ లైఫ్ ఎలాంటి వాళ్ళు అనుభవిస్తారంటే సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, మేబీ కోటీశ్వర్లు, ఐ మీన్ ఇప్పుడు స్టార్లు, ఇప్పుడు చిరంజీవి గారు కానీ వెంకటేష్ గారు కానీ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళది లగ్జరీ. అంటే మనది వచ్చేసి మన గెటప్పులకి చూసుకోవాలి, ఇంట్లో మెయింటెనెన్స్ చూసుకోవాలి, మన మీద ఆధారపడ్డ వాళ్ళని చూసుకోవాలి, అన్ని ఖర్చులు ఉంటాయి. అన్నిటినీ సరి చేసుకొని అందరికి అన్నీ పంచిన తర్వాత మన దగ్గర ఏమి ఉండవు. ఎందుకంటే ఇంటి రెంట్ కట్టుకోవాలి, పాల బిల్లు కట్టుకోవాలి, పేపర్ బిల్లు కట్టుకోవాలి, ఫోన్ బిల్లు కట్టుకోవాలి, ఇంట్లో అక్క వాళ్ళని చూసుకోవాలి. అదే బరువు మోసేటట్టుగా తెలుస్తుంది. మళ్ళీ మన విషయానికి వచ్చేవాడికి మనకి అంత ఇష్టం లేకపోయినా పక్కన ఆడవాళ్ళని డామినేట్ చేయాలంటే మనం చీరలు కొనాలి, చూసినట్టు కొనాలి, చీరలు కొనాలి, మేకప్ బ్రాండెడ్ మేకప్, పిచ్చి పిచ్చి మేకప్ కాదు, బ్రాండెడ్ మేకప్ కొనాలి, ఇదిగో ఖరీదైన జ్యువెలరీ కొనాలి. అది చాలా అంటే చాలా కష్టాలు ఉంటాయి. ఇన్ని మెయింటైన్ చేసిన తర్వాత కూడా మీరు లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు కదా అంటే అది చాలా రంగం, ఎందుకంటే మా దగ్గర ఏముండవు.